వెల్కమ్ టు ప్రజ్ఞా లైఫ్. ప్రస్తుత రోజులలో చాలామంది రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు కూడా ఈ సమస్య బాధిస్తోంది. ఈ రక్తహీనతనే ఎనిమియా అని కూడా అంటారు. అయితే రక్తాన్ని వృద్ధి చేసే ఆహారాలు చాలా వరకు ఉన్నాయి. ఉదాహరణకు క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు, బీఫ్, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇలా ఎన్ని రకాల ఆహారాలు ఉన్నప్పటికీ పల్లీలు, బెల్లం ఈ రక్తహీనత సమస్యకు ఎంతో మేలైన ఆహారంగా చెబుతున్నారు నిపుణులు. అవునండి, మనం సాధారణంగా ఈ పల్లీలను వంటలలో తరచుగా వాడుతూనే ఉంటాము. ముఖ్యంగా పల్లీలను సాయంత్రం సమయంలో ఉడకబెట్టినవి కానీ వేపినవి కానీ చాలామంది చిరుతిండిగా తింటూ ఉంటారు. అలాగే బెల్లం కూడా మనం వంటలలో వాడుతూ ఉంటాము. చాలామందికి భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను తినే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాట్లు మంచివేనండి. ముఖ్యంగా ఈ పల్లీలను బెల్లమును కలిపి తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయట. పల్లీలను బెల్లమును కలిపి తినడం వలన ఎనిమియా అనగా రక్తహీనత నుండి బయటపడవచ్చు. రోజు ఇవి కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది. అలాగే రక్త సరఫరా బాగా పెరిగి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందట. ఎదుగుతున్న పిల్లలకు పల్లీలు బెల్లమును కలిపి ఇస్తే రోజంతా హుషారుగా ఉండడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళు వీటిని తినడం వలన శరీరంలో ఐరన్ బాగా వృద్ధి చెందుతుంది. అలాగే నడుము నొప్పి సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే పల్లీలు బెల్లమును కలిపి తినడం వల్ల చర్మం కాంతివంతంగా మెరవడంతో పాటు శరీరం మీద ఏర్పడే మచ్చలు కూడా తొలగిపోతాయి. కాబట్టి పిల్లల నుండి పెద్దల వరకు ఏదైనా చిరుతిండి తినాలనుకున్నప్పుడు ఇలా పల్లీలు బెల్లం ఉండలుగా చేసుకొని తింటే ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా మనం సొంతం చేసుకోవచ్చు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.